ఒడిశాలో కొత్త తరహా స్కామ్ మహాన్యూస్ బట్టబయలు చేసింది. నిరుద్యోగులు, గృహిణులు, మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా సెక్యూరిటీ యాప్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ అనే పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి మధ్యతరగతి కుటుంబాలని లక్ష్యం చేసుకుంటున్నారు కేటుగాళ్లు. అక్కడ మేడం గారి కంపెనీ చేతం, అక్కడ కంపెనీ అంటే ఇలా ఎంప్లాయీస్కి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అంటే మనం పెట్టుబడి పెట్టింది 2,100 అయితే ఒక సంవత్సరానికి 27,375 రూపాయలు. ఇది P2 అనే వ్యక్తి జాయిన్ అయితే మనకి 5,500 డిపాజిట్ చేయాలి. మనకి కంపెనీ 10 టాస్క్ ఇస్తుంది, ఒక టాస్క్కి 20 రూపీస్. కొంతమంది ఫేక్ ఉద్యోగులను నియమించుకుని వారి ద్వారా గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగుల డేటాను సేకరిస్తారు. ఫేక్ ఉద్యోగుల ద్వారా ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపించుకుంటారు. ఒక ఫేక్ ఎంప్లాయీ మన దగ్గరకు వచ్చి మాట కలుపుతూ మనం ఏం చేస్తామో మన స్థాయి కనుక్కుంటారు. మాది అమెరికా కంపెనీ అని, ఇంగ్లాండ్లో ఆఫీసు ఉంది అని, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కార్యక్రమాలు మొదలు పెట్టామంటూ మాటామంతి కలుపుతారు. తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ లాభం వస్తుందని ఆశ చూపుతారు. ముందు మీకు ఇష్టముంటేనే జాయిన్ అవ్వమని చెప్తారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ప్లాన్స్ చూపించి ఆశ చూపుతారు. $18,300 పెట్టుబడి పెడితే సంవత్సరంలో 2,40,000 రూపాయలు వస్తాయని ఆశ చూపిస్తారు. మీరు ఏమీ చేయని అవసరం లేదు, రోజుకి కొన్ని టాస్కులు పూర్తి చేస్తే చాలు, రోజువారీ డబ్బులు సంపాదించవచ్చు అంటూ ఎంత చక్కగా చెబుతున్నారో. ముందు మీరు జాయిన్ అవ్వండి, మీకు నచ్చితే మరో ముగ్గురిని జాయిన్ చేయించండి అని చెబుతారు. అంటే మాకు వీక్లీ వాళ్ళు సర్వీస్ ఇంతకుముందు డైలీ ఉండేది, డైలీ ఉండాలంటే బ్యాంక్ వచ్చేసిన వాళ్ళ ఒక్కొక్కటి 4 డేస్ పెట్టేసి. పెద్ద పెద్ద డిజిటల్ మీడియా పేర్లు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ పేర్లు చెప్పి ఎలా మోసం చేస్తున్నారో మీరే చూడండి. మీరు ఏమీ చేయని అవసరం లేదు, మీకు ఒక యాప్ ఇస్తాం, ఆ యాప్ ప్లేస్టోర్లో ఉండదు, మా ఏజెంట్ మీకు లింక్ ఇస్తాడు, అందులో మాత్రమే మీరు జాయిన్ అవ్వాలని కండిషన్ పెడతారు. టాస్క్ రూపంలో యూట్యూబ్ లింక్స్ క్లిక్ చేయమని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ యాప్లో అప్లోడ్ చేయమని చెబుతారు. మీరు 10 మందిని జాయిన్ చేస్తే 5,000 జీతం, 20 మందిని జాయిన్ చేస్తే 12,000 జీతం, 100 మందిని జాయిన్ చేస్తే 30,000 జీతం. ఇది కాక డైలీ బోనస్ అదనం అంటూ పెద్ద ఎత్తున ఆశ చూపిస్తారు. మరి ఆయనకి కంపెనీ చేతం, అక్కడ మేడం గారి కంపెనీ చేతం, అక్కడ కంపెనీ అంటే ఇలా ఎంప్లాయీస్. సంస్థకి ఇండియాలో పర్మిషన్స్ ఉన్నాయా అని మా ప్రతినిధి అడిగితే, మాది అమెరికా సంస్థ అని, ఇంగ్లాండ్లో ఆఫీసు ఉందని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి మాకు పర్మిషన్ అవసరం లేదని చెప్తారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఇక్కడ 10×20 = 200 రూపాయలు వస్తుంది మనకి. 1 ఇయర్ అగ్రిమెంట్ మనకి, అయితే 30 వర్కింగ్ డేస్ ని కానీ తీసుకున్నట్లయితే 30×200 = 6,000 రూపీస్. అంటే మనం పెట్టింది 5,500, కంపెనీ మళ్ళీ మనకి 30 రోజుల్లో 6,000 రూపాయలు మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మొట్టమొదటి మనకి ప్రొఫైల్కి వచ్చాం. మన కంపెనీ అసలు ఎక్కడ పుట్టింది, ఎన్ని సంవత్సరాలు, మన కంపెనీ మొట్టమొదటి అమెరికాలో పుట్టింది, అమెరికాలో పుట్టింది, ఇప్పుడు ఇంగ్లాండ్లో హెడ్ ఆఫీస్ పెట్టుకుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ 2013లో స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికి ఆల్రెడీ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మనకి మన ముందు ఒక